హాయ్, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నేను మీ ప్రశాంత్. విశాఖ జిల్లా బొచ్చయ్యపేట మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీగా వడ్డాది గ్రామానికి చెందిన దొండ రాంబాబు సుమారు 7400 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ప్రజలు, కార్యకర్తలు తనకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ నాయకత్వంలో బుచ్చయ్యపేట మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానంటున్న బుచ్చయ్యపేట జడ్పీటీసీ దొండ రాంబాబుతో ట్రూత్ న్యూస్ ఎండి కిట్టు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా జరిగిన జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఈ పార్టీ కానీ పార్టీ కార్యకర్తలు కానీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి ఉంది. సుమారు 6 నెలల సుదీర్ఘ విరామం తర్వాత హైకోర్టు ఆదేశాలతో ఇటు ఎస్సీసీ కూడా ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ కూడా ఈరోజు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలం వైసీపీ పార్టీ తరఫున జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి అఖండ మెజార్ సుమారు 7000 పైచీలకు మెజార్టీతో గెలుపొంది దొండ రాంబాబు. 2006లో ఎంపీడీసీగా గెలుపొందారు. అప్పుడే ఎంపీడీసీ సంఘ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఆ తర్వాత చోడవరం సిడీసీ చైర్మన్గా కూడా పనిచేశారు. పేదల పెన్నిదిగా రాంబాబు కూడా గుర్తింపు ఉంది. ప్రతి గడప గడపకి కూడా రాంబాబు తెలియని వారంటే లేరు. ఏ కష్టం వచ్చినా అపరాత్రైన అద్రాత్రైన నేనున్నాననే వ్యక్తి కావడంతో కూడా ఇది పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా కూడా ప్రజలందరూ కూడా రాంబాబుని ఆదరించిన పరిస్థితి ఉంది. అయితే వాడు మనతో పాటు రాంబాబు ఉన్నారు, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు చెప్పండి సార్. జడ్పీటీసీగా గెలుపొంది ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఈరోజు ఈ గెలిచిన గెలుపంతా కూడా బుచ్చయ్యపేట మండలంలో మా వైఎస్ఆర్సీపీ తాలూకా కార్యకర్తల తాలూకా విజయం ఇది. నా మీద ఎంతో గౌరవంతో గౌరవ శాసనసభ్యులు, ప్రీతమ నాయకులు, మరి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో రేపు మంత్రిగా కాబోతున్నటువంటి ధర్మశ్రీ గారి నాయకత్వంలో మరి మనసా వాసా కర్మేనా బుచ్చయ్యపేట మండలంలో ఉన్నటువంటి 13 సిగ్మెంట్ల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, అహిర్నిస్లు కూడా పార్టీ గెలవాలి, ధర్మశ్రీ గారి నాయకత్వం బాగుండాలి. వ్యక్తిగతంగా రాంబాబు కూడా మీరు చెప్పినట్టుగా ఏ అర్ధరాత్రి అయినా కష్టమైన సుఖమైన మాతో తోడుగా గత 30 సంవత్సరాలు బట్టి కూడా ఈ ప్రాంతంలో మాతో ఉన్నారని చెప్పేసి ఒక మంచి అభిమానంగా హక్కును చేర్చుకున్నారు నాకు అనిపిస్తుంది. మరి బుచ్చయ్యపేట మండల చరిత్రలో చూస్తే జడ్పీటీసీకి ఎప్పుడు కూడా 1500 దాటిన సందర్భాలు లేవు. 1000, 1200, 800 మెజార్టీలు వచ్చేది. మరి ఈరోజు ముఖ్యంగా ఇంత మెజార్టీ రావడానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పెట్టిన పథకాలు, మరి ఓడిపోయినప్పుడు కూడా కార్యకర్తలు ఎక్కడ కూడా వదలకుండా సుమారు 7000 రోజులు ప్రజలతో మైమేకమై కష్టసుఖాల్లో మాకు దండుగా ఉన్నటువంటి ధర్మశ్రీ గారి నాయకత్వంలోనే మరి ఈ విజయం అని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇదే కాకుండా ఎవరు ఎన్ననుకున్నా బుచ్చయ్యపేట మండలంలో అన్ని కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క మా పార్టీ తమ కార్యకర్తలు అందరూ కూడా అహర్నిశలు కూడా మరి దొండ రాంబాబు గెలవాలి, దొండ రాంబాబు గెలితే ప్రాంతానికి ఏదైనా జరుగుతుంది అనేటువంటి ఒక మంచి ఆశయంతో గెలిపించడం జరిగింది. తప్పకుండా గతంలో ఎలాగైతే పనిచేశానో ఇంకా బాధ్యతగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు నేనేం తేడా లేకుండా ప్రతి ఒక్కరితో కూడా మమేకమైపోయి ముఖ్యంగా వెనకబడ్డటువంటి ఎర్రవాయి ప్రాంతానికి పూర్తిగా పేరుకి మాది డౌన్ వడ్డాదూరిని ఎర్రవాయి ప్రాంతానికి ఒక ముద్దుబిడ్డగా పేరు తెచ్చుకొని ధర్మశ్రీ గారి నాయకత్వంలోని ఆయన సహాయ సహకారాలతో బుచ్చయ్యపేట మండల కార్యకర్తలు అందరినీ కూడా కలుపుకొని మరి తప్పకుండా ఈ ప్రాంతాన్ని ఒక మోడల్ మండలంగా తయారు చేయడానికి అప్పుడే రూపకల్పన జరిగింది ధర్మశ్రీ గారి నాయకత్వంలో. తప్పనిసరిగా ఇండస్ట్రీస్ అవనివ్వండి, రోడ్లు అవనివ్వండి, ఎలక్ట్రికల్ సిటీ అవనివ్వండి, కేంద్రీయ విద్యాలు అవనివ్వండి, అలాగే పంగిడికాడ బ్యాలెన్స్ రిజర్వేర్ పెట్టి సస్యశ్యామలం చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి నేను సైతం అని చెప్పి కార్యకర్తల సహాయ సహకారాలు తీసుకొని జడ్పీటీసీని మర్చిపోయి మామూలు పాత రాంబాబుగా నుండి అన్నయ్య అన్నాడు, అన్నయ్య తమ్ముడు అన్నాడు, తమ్ముళ్ళలాగే ఉంటానని చెప్పి మరి ఈ కార్యకర్తలు ఎప్పుడైనా అర్ధరాత్రైనా పాత రాంబాబు ఎలాగైతే వచ్చి తలుపు తడితే ముందున్నాడో ఇవాళకి వచ్చి కూడా జడ్పీటీసీని మాత్రం ఎవరైనా దూరంగా పెట్టొద్దు, మీ గుండెల్లోనే ఉంటాను, నాకు మీ గుండెల్లో స్థానం ఇవ్వండి, నిరంతరం కూడా మీకోసం పనిచేస్తాను. ప్రతి ఒక్కడు కూడా ఏదో కులంలో పుడతాడు, గడు కులం అని పేరుంటే తప్ప నాకు కులాలు మతాలు లేవు. ప్రతి ఇంట్లో తాలూకా మనిషిని నేను నిర్భయంగా ఎప్పుడైనా నా సాయం ఎప్పుడు కావాల్సి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, ధర్మశ్రీ గారి నాయకత్వంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా అందవలసి ఉన్నా పేద ప్రజానికానికి బడుగు బలహీన వర్గాలలో కూడా తప్పనిసరిగా ఇది నాకు మంచి అవకాశం, భగవంతుడు ఇచ్చిన వరం. గతంలో ఎన్ని ఆఫర్లు వచ్చినప్పుడు కూడా ప్రజలతో పూర్తిగా మండలం అంతా ఓట్లేసి గెలిపించినట్టు ఖ్యాతి ఘనత నాకు దక్కినందుకు మరి నన్ను కన్న నా తల్లిదండ్రులకి నాకు ఇంత అవకాశం ఇచ్చిన ధర్మశ్రీ గారికి, మరి నన్ను గెలిపించినటువంటి 35 పంచాయతీలు ఉన్నటువంటి సోదరి మంది అందరు కూడా, అలాగే ఇవాళ విజయం సాధించినటువంటి ఎంపీటీసీ అందరు కూడా సోదరిమ్మలకి సోదరులకి దగ్గరలో ఓడిపోయినప్పుడు కూడా ఆయా సెగ్మెంట్లలో మా తరఫున ఎవరైతే పోటీ చేసినా వాళ్ళే ఇన్ఛార్జిగా ఉంటారు, మా తాలూకు కార్యక్రమాలు వాళ్ళ ద్వారా జరిపిస్తాం తప్ప ఇవాళ ఎవరైనా గెలిచినా కానీ డమ్మాబుసి తప్పాలు చేసేది ఏమీ లేదు. కొద్ది మాలో మాకు లోపాలు వచ్చి మాలో మాకు సమన్వయం లేక 2-3 వార్డులను పోయే తప్ప అవైనా సరే ధర్మశ్రీ గారి నాయకత్వంలో వాళ్ళే గెలి ఓడారు కానీ
గెలుపుకి ఇవాళ ఓడిపోయిన నలుగురు కూడా వాళ్ళే 18 ఎంపీడీసీలుగా నేనైతే నిజంగా చెప్తున్నాను. తప్పనిసరిగా వాళ్ళ నాయకత్వంలో పనిచేస్తానని. మరి ఎవరైనా మిత్రులు కానీ ఇంకోటి ఎటువంటి పొరపాటులను మైండ్లో తీసివలసిందిగా. నాకు అందరూ సమానమే, మీ ఇంట్లో మనిషిని, నా కులాలు మతాలు లేవు, నిరంతరం కూడా నాకు ఏ పని లేదు, ఉదయం లేస్తే రాత్రి పడుకుండేదాకా మీతోనే ఉంటాను, మీతోనే సాగు రేవు అని చెప్పేసి నాకు ఇంతటి ఘనమైనటువంటి అవకాశం ఇచ్చినందుకు నిజంగా మిమ్మల్ని అందరూ కూడా మరి మరొక్కసారి నాకు 10-20 సంవత్సరాలు హౌస్ పెరిగిందని చెప్పి మరి వాళ్ళందరూ కూడా కోరుతున్నాను. అధికారులు లేనప్పుడే సుమారు మండల వ్యాప్తంగా 150 బోర్లు వేయించారు, 100 కుటుంబం స్లిప్ ఇచ్చారు. అయితే బుచ్చిపేట అనగానే ముందుగానే వెనకబడిన ప్రాంతం, దీనికి జిల్లా పరిషత్తులో బుచ్చిపేట ప్రజల తరఫున గొంతుకు ఏమైనా వినిపిస్తారు? బుచ్చిపేట వరకు మీకు జగన్మోహన్ రెడ్డి గారు పదవీ కాలం 6 నెలలు ఉండేది అనేటప్పటికే అదృష్టం సాత్తు మాకు వచ్చిన రిపోర్టు ప్రకారం కూడా గౌరవ శాసనసభ్యులు గారి తరకు అభివృద్ధి కానీ నిరంతర ప్రజలతో ఉన్నటువంటి కార్యక్రమం కూడా రిపోర్టులో వారు చూస్తున్నారు. ఆయనకు ప్రత్యేకమైన స్థానం కల్పించబడుతుంది ధర్మశ్రీ గారికి. ఆల్రెడీ బుచ్చిపేట మండలానికి ఏం చేయాలనేది పూర్తిగా కేబీ రోడ్డు కానీ, వెంకన్నపాలెం నుంచి ఆ విలంకాయపాలెం దగ్గర రోడ్డు కానీ, ఇటు మా పంగిడి దగ్గర రిజర్వాయర్ కానీ, కోమలపూడి దగ్గర ఏపీఏఎస్సీ కానీ, కేంద్రీయ విద్యాలయం కానీ, 4 మండలాలు కూడా 33 KV సబ్స్టేషన్స్ కానీ, అన్నిటికీ మించి 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే బుచ్చేపేట మండలంలోని అన్ని భూములు కూడా 2 పంటలు పండేదానికి పంగిడి నుంచి సుజిల్ సావంతి ప్రాజెక్టు కూడా తెచ్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి కాకుండా ఇంకా ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా కానీ తప్పనిసరిగా మేము చేసి, మేమేంటన్నది ఏ పదవి లేనప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేశాను, 150 బోర్లు బుచ్చేపేట మండలంలో పదవి లేకుండా ఇచ్చిన సందర్భాలు, 100 వాళ్ళే వెళ్ళి సంస్థలో అడిగి కుట్టి మిషన్లు, ప్రతి స్కూల్కి బోచేరే ప్లేట్లు గ్లాసులు బట్టలు, స్కూళ్ళకి ఫ్యాన్లు, ఎవరి కష్టమన్నా నా వంతు సాయంగా నేను చేశాను. ఇప్పుడు ఏదో చిన్నది తోడైంది కాబట్టి మరి ధర్మశ్రీ గారి నాయకత్వంలో దీన్ని ఒక బలమైనటువంటి ఆయుధంగా తీసుకొని ఈ ప్రాంత అభివృద్ధికి ఇచ్చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరితో కూడా రాజకీయంగా కక్షాధింసరీలు కానీ, కుల మతాలు తేవడం కానీ, ఎవరితో గొడవ తెచ్చుకోవడం కానీ, ఎవడైనా ఏదైనా ఒక మాట అన్నా సరే ఇంకో మాటనే తలదించుకొని వెళ్తాను, ఇంకా బాధ్యతగా మెలుగుతానని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తాను.